రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లా ఎస్కోట మండలం తాటిపూడి ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల హాస్టల్లో విద్యార్థులకు అస్వస్థత చోటు చేసుకుంది. 190 మంది విద్యార్థులు ఉండే హాస్టల్లో 10 విద్యార్థులు రాత్రి అస్వస్థతకు గురవడంతో ఎస్కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. రాత్రి తిన్న ఆహారం ఏదైనా కల్తీ జరిగి ఫుడ్ పాయిజన్ అయి ఉండవచ్చునని వైద్యులు అనుమానిస్తున్నారు. ఇక ప్రస్తుతం కళాశాల హాస్టల్లో పరిస్థితి, మిగతా విద్యార్థుల ఆరోగ్య స్థితిపై కొట్టం పీహెచ్సీ వైద్యులు లావణ్య సమీక్షిస్తున్నారు. అలాగే ఎస్కోట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సత్యశేఖర్ ఆసుపత్రిలో విద్యార్థుల పరిస్థితిపై పరిశీలించి ప్రమాదం లేదని చెబుతున్నారు. ఇవాళ మార్నింగ్ ఏపీఆర్జేసి ఇంటర్మీడియట్ కాలేజ్ నుంచి ఒక 6 స్టూడెంట్స్ రావడం జరిగింది. కంప్లైంట్స్ ఏంటంటే హెడేక్, వామిటింగ్స్, లూజ్ మోషన్స్. సో అందరూ ఎగ్జామ్ చేయడం జరిగింది, అందరికీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మా స్టేబుల్ అటెండ్ ఇవ్వాలి. అలాగే ప్రైమరీ కాజ్ ఏంటని ఇవాల్యుయేషన్ చేసాము, అది చూపించాము. మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళు నేను నైట్ కానీ మొన్న నైట్ కానీ తీసుకున్న ఫుడ్ వల్ల ప్రాబ్లం వచ్చిన డౌట్ పడుతున్నాం, బట్ నాట్ ఎట్ కన్ఫర్మ్. బట్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ ఫుడ్ పాయిజనింగ్ వల్ల వచ్చి ఉండొచ్చండి, బట్ అదర్వైజ్ పీపుల్ ఆర్ స్టేబుల్ హియర్, దేర్ నథింగ్ టు వరీ అబౌట్ ద ప్రాసెస్. అండ్ ఫీల్డ్ క్యాంప్ కూడా కండక్ట్ చేయడం జరిగిందండి, అక్కడ లోకల్గా కూడా పంపించడం జరిగింది మెడికల్ పీపుల్ని, అక్కడ ఇవాల్యుయేషన్ చేస్తున్నారు, అక్కడ కూడా అందరూ స్టేబుల్గా ఉన్నారు, నథింగ్ టు వరీ అబౌట్. ప్రజెంట్ హాస్పిటల్లో ఆరోగ్యం ఉన్నారు. మేము అది విషయం తెలిసిన తర్వాత ఒకసారి అక్కడికి విజిట్ ఇచ్చాము, వాళ్ళతో మాట్లాడాము. ప్రజెంట్ అందరి కండిషన్ బాగానే ఉన్నది. ఇక్కడ తర్వాత రెసిడెన్షియల్ హాస్టల్కి కూడా ఇప్పుడు వచ్చాము. వచ్చిన తర్వాత ఒక ఆరుగురు అలాగే చిన్న మైనర్ కంప్లైంట్స్ చెప్తున్నారు, ఇంకొంచెం కడుపులో నొప్పి వస్తుంది అన్నట్టు. సో వెంటనే మా స్టాఫ్ని పిలిపించి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తాం. ప్రాబ్లం అంటే అందరూ చెప్తున్న దాన్ని బట్టి ఏంటంటే కొంచెం మధ్యాహ్నం తిన్న పప్పు అనుకుంటాయి అని అనిపిస్తుంది, ఎందుకంటే చాలామంది కొంతమంది కర్రీ తిన్నారు, కొంతమంది తినలేదు. బట్ సేమ్ ఫుడ్డే, అంటే సేమ్ కర్రీ, సేమ్ పప్పు అనుపకాయ ఇక్కడ అడిగిన తర్వాత ఆల్మోస్ట్ 175 మెంబర్స్ సేమ్ ఫుడ్డే తిన్నారు. బట్ మనకేంటి అని అంటే ఒక 10 మెంబర్స్కి కొంచెం సీరియస్గా అనిపించింది. సో అందుకని హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఇక్కడ మనకి మైనర్ కంప్లైంట్స్, ఇక్కడ మనం మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తాం. ఓకే. విజయనగరం జిల్లా ఎస్కోట మండలం తాటిపూడి ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల హాస్టల్ విద్యార్థులకు అస్వస్థత చోటు చేసుకుంది. 190 మంది ఉండే విద్యార్థుల హాస్టల్లో 10 మంది విద్యార్థులు రాత్రి అస్వస్థతకు గురి కావడంతో ఎస్కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. రాత్రి తిన్న ఆహారం ఏదైనా కల్తీ జరిగి ఫుడ్ పాయిజన్ అయి ఉండవచ్చునని వైద్యులు అనుమానిస్తున్నారు. ఇక ప్రస్తుతం కళాశాల హాస్టల్లో పరిస్థితి, మిగతా విద్యార్థుల ఆరోగ్య స్థితిపై కొట్టం పీహెచ్సీ వైద్యులు లావణ్య సమీక్షిస్తున్నారు. అలాగే ఎస్కోట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సత్యశేఖర్ ఆసుపత్రిలో విద్యార్థుల పరిస్థితిపై పరిశీలించి ప్రమాదం లేదని చెబుతున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. మనత విజయనగరం జిల్లా ఎస్కోట మండలం పరిధిలో ఉన్నటువంటి తాటిపూడి ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో రాత్రి వచ్చే విద్యార్థులు అస్వస్థతలవరపాటు గుర్తేసింది. ఒకసారిగా విద్యార్థుల్లో వాంతులు విరోచనాలతో పాటు ఆయాసానికి కూడా గురవడంతో వీళ్ళందరినీ కూడా రాత్రే ఎస్కోట్లో ఉన్నటువంటి పీహెచ్సీ ప్రభుత్వ ఆసుపత్రికి మరణించి వైద్యం అయితే అందించారు. దీంతో ప్రస్తుతానికి అయితే విద్యార్థులు 10 మంది విద్యార్థులు ఈ అస్వస్థతకు గురయ్యారు. వీళ్ళ పరిస్థితి ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందంటూ వైద్యులు చెప్తున్నారు. అయితే రాత్రి తిన్నటువంటి పూర్వం ఏదైనా ఫుడ్ పాయిజన్ జరిగి ఉండొచ్చు, లేదంటే ఆహారం ఏదైనా చిన్నపాటి కల్తీ జరిగి ఉండొచ్చు అని చెప్పి వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం కూడా హాస్టల్లో ఉన్నటువంటి వాతావరణం అదేవిధంగా మిగతా విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా కొత్తం పీహెచ్సీకి చెందినటువంటి వైద్యులు లావంగా ఇక్కడికి వచ్చి సందర్శించి పరిశీలించడం జరిగింది. అదేవిధంగా అసలు రాత్రి ఏం జరిగింది అనే విషయాన్ని కూడా మిగతా విద్యార్థులు అయితే అడిగి తెలుసుకోవడం జరిగింది. మొత్తంగా అయితే హాస్టల్ మొత్తం మీద 190 మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్ళంతా కూడా రాత్రి భోజనం చేసి పడుకున్న తర్వాత కొంత అర్ధరాత్రి సమయంలో 10 మందికి అయితే అస్వస్థత చేస్తుంది. దీంతో కళాశాల ప్రతిష్టాలు కూడా లక్ష్మీ శారదాబ అయితే స్పందించడం జరిగింది. వీళ్ళు అందరూ కూడా ఒకే రకమైన ఆహారం తీసుకున్నారు, మిగతా వాళ్ళంతా బాగానే ఉన్నారు. ఈ 10 మందికి అస్వస్థత అయితే వచ్చింది, దీనికి వేరే కారణాలు ఏమైనా ఉండొచ్చని పరిశీలిస్తున్నామని చెప్తే, మరోపక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏదైతే ప్రతి ఆదివారం కూడా విద్యార్థుల తల్లిదండ్రులు వస్తుంటారు, వాళ్ళకి ఏవో తినుబండారాలు చేసుకుంటారు, ఇవన్నీ కూడా లోపలికి అలర్ట్ చేసుకుండడం వల్ల వాళ్ళు ఏమైనా తెచ్చుకున్నది దాచుకున్నటువంటి ఆహారం ఏమైనా తినడం వల్ల ఈ అస్వస్థత కలిగిందో అనే అనుమానాన్ని కూడా ప్రిన్సిపల్ అయితే
అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంగా ప్రస్తుతం వైద్యుల బృందం ఏపీ రెసిడెన్షియల్ కళాశాలలో పరిశీలిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో అదేవిధంగా విద్యార్థుల మిగతా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని కూడా పరీక్షలు చేసి పరిశీలిస్తున్న పరిస్థితి ఏదేమైనప్పటికీ హాస్టల్లో మొత్తం 190 మంది బాలికలు ఉన్నటువంటి హాస్టల్లో అత్యస్థ గురి కావడం అనేది కొద్దిగా ఆందోళన కలిగించే విషయంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ శిక్షకుల పరిస్థితులు కావచ్చు, విద్యార్థులకు దెబ్బ పెడుతున్నటువంటి ఏదైతే మట్టిలో ఉన్నాయో మట్టిలో వాతావరణ పరిస్థితులు కూడా పరిశీలిస్తున్నారు. అక్కడ శుభ్రతా పరిశీలిస్తున్నారు కూడా స్థానిక అధికారులు కూడా పరిశీలిస్తున్నారు. ఏదైనా ప్రస్తుతం ఎవరైతే 10 మంది విద్యార్థులు అస్వస్థలు గురయ్యారో వీళ్ళందరూ కూడా అటువంటి 12 హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వాళ్ళ ఆరోగ్యం అయితే ప్రస్తుతం నిలబడిగా ఉంది. ఈ రోజు అంతా కూడా అగ్రవేషన్ నుంచి రేపటికైతే పూర్తి స్థాయి సమాచారం ఇస్తామని చెప్పి ఆసుపత్రి వైద్యులు సక్షేత్రులు కూడా చెప్తున్నారు. అయితే ప్రమాదం రోజు అనేది అయితే కొంత పూర్తి పీచుకున్న పరిస్థితి కలిగించిందని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ రాజు.